మామ్స్ కిచెన్. మనం సొరకాయ పప్పులు రకరకాలు చేసుకుంటాం కదండి, చక్కగా ఇట్లా లేత సొరకాయ ఇస్తే ఓ గుప్పెడు పెసరపప్పు వేసి కమ్మటి పప్పు కూర వండుకుంటే కనుక హాయిగా కొంచెం ఆవకాయో మాగాయో లేకపోతే దెబ్బకాయ నిమ్మకాయ కూడా పప్పులో నలుచుకుని తింటే మహా బాగుంటుందండి. మామూలుగా మనం ముద్దపప్పులో ఆవకాయ వేసుకుంటాం కదా, సొరకాయ పెసరపప్పు వండి దాంట్లోకి ఆవకాయ నలుచుకుని చూడండి, స్వర్గానికి జస్ట్ కొంచెమే దూరంలో ఉంటాం, చాలా రుచిగా ఉంటుంది. మామూలుగా పప్పుల్లో కందిపప్పు పెసరపప్పు మనం పప్పు కొండుకుంటాం కదా, కందిపప్పు కంటే పెసరపప్పు చాలా బలమని, తర్వాత తొందరగా తేలిగ్గా అరుగుతుందని, పిల్లలకు కూడా పెట్టచ్చని చెప్తారు. కొద్దిమందికి గ్యాస్ ఫామ్ అవుతుందండి, ఎవరికైతే గ్యాస్ ఫామ్ అవుతుందో వాళ్ళు ఈ పప్పు చేసే వస్తువుల్లో ఓ అంత అల్లం ముక్క కనుక వేసుకుంటే ఆ ప్రాబ్లం తీరిపోతుంది. ఈజీగా చేసుకునే అంటే వన్ పాట్లో చేసుకునే కూర చెప్తాను, పప్పు కూర చెప్తా. మనం ఏం చేయాలి, సొరకాయ లేత సొరకాయ అంటే ఇది మొత్తం తరిగితే మనం ఒక నలుగురికి సరిపోతుంది, ఓ అంత ముక్క తీసేద్దాం అనుకోండి, ఇంతది ఈ ముక్కకి దీనికి మనకి ఒక రెండు గుప్పెళ్ళు అంటే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు. పెసరపప్పుని ముందే ఒక గంట అరగంట కనీసం నానబెట్టేసేయండి. ఒకవేళ నానే టైం లేకపోతే నీళ్లు వేడి చేసి వేడి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసి వేడి నీటిలో వేసి పక్కన పెట్టండి. ఈ ముక్కలు ఉడికే లోపల అది నానిపోతుంది. ముందు సొరకాయ ముక్కలు తరిగేసి చిన్న ముక్కలు తరుక్కోవటము, మామూలుగా మనం కూర ముక్కలు తరుగునట్టే చిన్న ముక్కలు తరగటం. ఓ మందపాటి గిన్నెలో కాసి నీళ్లు పోసి సొరకాయని ఉడకనివ్వాలి. ఇది ప్యూర్లీ ఉడికే పప్పేనండి, ఇందులో వేపడాలు లేవు. కొంచెం నెయ్యి తాలింపేస్తామంటే నూనె తక్కువ లేదా నెయ్యి వేస్తే నెయ్యి తక్కువ చూద్దాం. ఓ ఇలాంటి గిన్నె ఏదైనా పెట్టుకోండి, మీ దగ్గర మట్టి పాత్రలు ప్రాక్టీస్గా ఉంటే ఎంత బాగుంటుందో, మట్టి పాత్రలు ఉంటే చాలా బాగుంటుందండి. నిదానంగా ఉడుకుతుంది, ఈవెన్గా చక్కగా ఉడుకుతుంది. ఏం చేద్దామంటే కాసి నీళ్ళు పోద్దాం, మరీ ముక్కలు మునిగేంత అక్కర్లేదు, ఉడికేంత పోస్తే సరిపోతుంది. స్టవ్ వెలిగించండి, అవసరాన్ని బట్టి ఒక పావు గంట 10 నిమిషాలు అయిన తర్వాత నీళ్ళు ఉన్నాయా లేదా చూసుకోండి అంతే. దీంట్లో ఏం చేద్దామంటే ఒక చిటికెడు పసుపు, ఇవన్నీ అలవాట్లేనండి, ఎల్లోగా అయితే నాకు ఇష్టం ఉండదు, కొంచెం తెల్లగా ఉండాలంటే అటు పెట్టుకోండి, కాకపోతే కొంచెం పసుపు వేస్తే ఏదో శుద్ధి అనే ఒక భావన ఉంటుందన్నమాట, అందుకని పసుపు వేసుకుంటాం. ఒకసారి ముక్కలు పైకి కిందకి కదపండి, పసుపు కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి దీన్ని ఉడకనివ్వండి. సొరకాయ ముక్కలు 35 ఉడికిపోయినాయండి, మనం పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది దీని మీద వేసేద్దాం. మళ్ళా మూత పెడితే ఒక 5-10 నిమిషాల లోపల ఉడికిపోతుంది మొత్తం. పెసరపప్పు చక్కగా ఉడికిపోయిందండి, చూడండి సొరకాయ ముక్కలు చక్కగా విరిపడి కనపడుతున్నాయా. హార్డ్లీ సొరకాయ ఉడకడానికి 10 నిమిషాలు, పప్పేసాక ఉడకడానికి 10 నిమిషాలు. ఇది కనుక ఇత్తడి గిన్నె అయితే ఎంత బాగా వస్తుందో, అయిపోయింది. దీన్ని ఏం చేస్తామంటే ఇట్లా కమ్మగా ఉంది కదా కనిపిస్తుంది, దీంట్లో సరిపడా ఉప్పు వేద్దామండి. ముందే వేస్తే పప్పు ఉడకదన్న ఒక అనుమానం ఏమిటో చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయిందండి. కుక్కర్లో వేస్తే ఉడుకుతుంది, బయట వేస్తే పప్పు కొంచెం ఏమంటే బద్దలు బద్దలుగా ఉండిపోతుందని. సరిపడా ఉప్పు వేద్దాము, కొంచెం కమ్మటి పప్పు కదా, ఒక చిటికెట్టు తక్కువే పడుతుంది. మీ అలవాటును బట్టి హిమాలయన్ పింక్ సాల్ట్ లాంటివి వాడుకోండి, సైంధవ లవణం కనుక వాడితే మనకి బీపీ రాకుండా ఉంటుందండి. ఓ చిటికి ఎక్కువైనా అంత జబ్ చేయకుండా ఉంటుందన్నమాట బీపీ రాకుండా. ఉప్పు వేసాక 1-2 నిమిషాలు స్టవ్ మీద చక్కగా మగ్గనివ్వండి. దీన్ని పెసరపప్పు మొత్తం మగ్గిపోయింది చూడండి. దీన్ని మనం కందిపప్పులాగా పప్పు గుత్తేసి ఎనపం, కొంచెం బద్దలు కనపడుతూ ఉంటాయి, కొంచెం కలిసిపోతుంది. దీన్ని తీసి పక్కన పెడదాము. ఇప్పుడు ఒక చిన్న తాలింపు వేసుకుందాం ఇందులోకి. పెసరపప్పు ఎప్పుడు దాంట్లో నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి. మనం ఇలా కమ్మటి పప్పు కాబట్టి నూనె తాలింపు కాకుండా నెయ్యి వేయండి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఇంకే పల్లి నూనె వేసుకుంటాం కదా, మన చాయిస్. నెయ్యి ప్రిఫరబుల్లీ ఎక్కువ రుచిగా ఉంటుంది. జనరల్గా ఈ చింతపండు లేని కారం వేయని పప్పుల్లోకి ఆవాలు వేయమండి, జీలకర్ర పోపు దాంట్లోకి. నాకు కొంచెం మినపప్పు ఇష్టం, అందుకని ఎక్కువగా మినపప్పు వేస్తాను. ఎండుమిర్చి ఇట్లా సన్నటి ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. హైదరాబాద్లో ఏంటంటే వెదర్ డ్రైగా ఉంటుంది, దానివల్ల ఈ ఎండుమిరపకాయలు ఇట్లా డొలకల్లాగా ఎండిపోతాయన్నమాట. మనం ఇలా తీస్తుంటేనే గింజలన్నీ రాలిపోతాయి. మరి కాసిని వేసుకోవచ్చు. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూను మినపప్పు వేద్దాము. తర్వాత మినపప్పు వేగేసరికి మన జీలకర్ర కూడా వేసేయండి 1/2 టీ స్పూను.
ఇంగువ మనం గడ్డలుంటే ముందే పొంగించి కొంచెం నూరుకోవాలండి, లేకపోతే జీలకర్ర ఈ దీంట్లో ఇంగు పొడి ఎల్జీ ఇంగువో ఏదో ఒకటి వేయండి. ఎండుమిర్చి, ఎందుకంటే ఇవి ఇక్కడ నల్లగా అయిపోతాయని నేను చివరికి వేస్తున్నాను. వేయటము, మిర్చి వేగంగానే కరివేపాకు వేసేయండి. ఈ పోపు నెత్తి ఈ పప్పులో వేసేయండి. మీరు మరి కాస్త నెయ్యి వేసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదండి, హాయిగా వేసేసుకోండి. చక్కగా నిమ్మకాయ ఊరగాయ లేదా ఉసిరావకాయ లేకపోతే దెబ్బకాయ ఊరగాయ, నారింజకాయ పచ్చడి అలాంటివి అన్నంలో పక్కన వేసుకోవటము. ఈ పప్పు కలుపుకుని చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి నలుచుకుని లేదా ఊరుమిరపకాయలు లాంటివి ఇలాంటి వాటిలోకి బాగుండవండి. ఊరుమిరపకాయలు చల్లమిరపకాయలు అవి పుల్లటి పప్పుల్లోకి ఎక్కువ రుచిగా ఉంటాయి. ఈ కమ్మటి పప్పుకి ఊరగాయే రుచి. ఇదిగోండి మన సొరకాయ పెసరపప్పు రెడీగా ఉంది, ఒక బౌల్లో వేసుకుందాం చూడండి.